కడుపులో పెట్టి ఓటు అడుగుతా, నేను ఆ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకునేటువంటి ఒక గురుతర బాధ్యత నేను నెత్తి నేసుకుంటాను. అందరు రాజకీయ నాయకులు లెక్క మీరు చెప్తున్నారు అనుకోవచ్చా? ఎందుకనుకుంటూ 24 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి మారిందా? 24 ఏళ్ళు దూదిమెట్ట బాధ ఏమైనా మారిందా? 99 2024 నాడు ఏ స్పీడ్ అయితే ఉన్నానో నీడు అదే స్పీడ్తో ఉన్నా. నాడే స్పిరిట్తో అయితే మధ్యలో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు తరగలేదా మీకు? తగులుతాయి రాజకీయాల్లో స్పీడ్ బ్రేకర్ తగలకుండా ఉంటాయా? పంచర్ కాలేదా బండి? 100కు 100 పంచర్ కాలే. అంచి వేయాలని చూసినారు, అనగదొక్కాలని చూసినారు, ముందుకు రాకుండా వద్దని చూసినారు, ఈయనకేందని చూసినారు. మీ పార్టీ నాయకులే ఎవరైనా చూడగలుగుతారు? మీ పార్టీ నాయకులే శత్రువులు, బహిర్గత శత్రువులు ఉంటారు, అంతర్గత శత్రువులు ఉంటారు. ఈ రెండు చెప్పుకుంటున్నారు. ఈ డెఫినెట్ రాజకీయాల్లో నువ్వు అన్న అనకపోయినా, రాజకీయాల్లో నువ్వు అన్న అనకపోయినా, ఒక చిన్న ఛానల్ పెట్టుకొని దానికి హెడ్ అయిన నువ్వు ఎదగాలంటేనే అనేక ఒడిదొడుకులు ఉంటాయి. ఈ రాజకీయ చదరంగంలో ఎదగాలనుకున్నప్పుడు అంతర్గత బహిర్గత అన్ని రకాల శక్తుల్ని ఎదుర్కొనే దూదిమెట్ల బాలరాజాదవ్ 24 ఏళ్ళలో నిలబడ్డాడు. 100కు 100% అన్ని ఎదుర్కొంటాం. అన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యం, మేధస్సు ఆ భగవంతుడు మాకు ఇచ్చినాడు. ఉస్మాన్ సిటీ మా చదులమ్మ తల్లిలో అన్ని రకాల ఉద్యమాలకు నేర్చుకున్నాం మేము. మా అమ్మ జన్మనిస్తే మా రెండవ తల్లిగా ఉన్న మా ఉస్మాన్ సిటీ మాకు గుర్తింపునిచ్చింది. ఆ ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టే ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కు చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయగలిగినాం. మీరు కావచ్చు, కొంతమంది ఉద్యమ నాయకులు ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నవాళ్ళు, ఎస్ ఇన్క్లూడింగ్ యూ, మీతో సహా. విషయం ఏంది అని అంటే, మీరు అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తున్న క్రమంలో అసలు ఉస్మానియాని పట్టించుకోరా మీరు అన్నా? ఎందుకు నేను అడుగుతున్నా, పట్టించుకురా అని అడుగుతాను. ఉస్మాన్ యూనివర్సిటీని మేము పట్టించుకోవాల్సిన వస్తుంది. ఉస్మాన్ సిటీ చాలామందిని పట్టించుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ చదులమ్మ తల్లి అనేక అంశాలను పట్టించుకుంటుంది, ఉద్యమాలను పట్టించుకుంటుంది, సామాజిక కోణాలను పట్టించుకుంటుంది, సామాజిక సమీకరణను పట్టించుకుంటుంది, అదేవిధంగా ఈ సమాజంలో ఒడిదొడుకుల్ని పట్టించుకుంటుంది. అదే క్రమంలో ఆ సమాజం కోసం పనిచేస్తున్న ఉస్మాన్ సిటీని అందరూ పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వాన్నైనా ఉంచాలన్నా దించాలన్నా ఉస్మాన్ యూనివర్సిటీలు అంటున్నాను నేను. అందులో ఉస్మాన్ సిటీ పెద్దన్న పాత్ర పోషిస్తా అంటున్నాను. ఆ ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. అదే ఉస్మాన్ సిటీలో అనేక ఉద్యమాలు, వందే మాతర ఉద్యమం నుంచి, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, అదేవిధంగా మలిదేశ తొలిదేశ తెలంగాణ ఉద్యమం నుంచి అనేక విప్లవ పోరాటాలకు నాంది ఉస్మాన్ సిటీ. ఓకే, ఉస్మాన్ సిటీలో ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు. ప్రభుత్వం కూడా పట్టించుకుంది, ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేసిందన్న డెఫినెట్గా. మరి ఇప్పుడు మీరు గద్దె దిగారు కదా, అంటే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది కదా, దానికి కారణం కూడా ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు అనుకోవచ్చా? ఇప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు ఎప్పుడు చైతన్యవంతులు, ప్రభుత్వంతో ఉండరు విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల పట్ల, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల పట్ల ఎప్పుడు గొంతెత్తే ఉంటారు. గొంతెత్తితేనే విద్యార్థులు అంటారు వాళ్ళని, గొంతెత్తితేనే విద్యార్థి నాయకులు అంటాను నేను. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఆ చైతన్యాన్ని కోల్పోద్దని కోరుకుంటాను. ఒక విద్యార్థి నాయకుడిగా, ఇలా రాజకీయాలు ఉన్నవాడిగా నేను చెప్తా ఉన్నా, విద్యార్థి నాయకత్వం యూనివర్సిటీలు ఎప్పుడు కూడా గొంతెత్తి ప్రశ్నించే గొంతు కలిగి ఉండాలనేది నా కోరిక. డెఫినెట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకే ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంశాలని అప్రిషియేట్ చేయాలి, చెడ్డ అంశాలని ఖచ్చితంగా ఖండించాల్సింది. ఆ పాత్రను యూనివర్సిటీలు పోషించాలి, యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం పోషించాలని కోరుకునేవాడిని నేను. ఆ పాత్రను యూనివర్సిటీ ఎప్పుడు పోషించాలి, ఉస్మాన్ సిటీ అందులో పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకునేవాడిని. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి మొదటి కారణం ఏమై ఉండొచ్చు? మొదటి కారణం మీరు చెప్పండి, ఒక అధికార ప్రతినిధిగా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఒక కారణాన్ని చెప్పాలని చెప్పలేను మీ టీవీ ద్వారా. కరుణ సావుకు 125 లక్ష కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పట్టిపోవడానికి ఒక కారణం ఏం లేదు. నేను ఒక కారణం అడుగుతున్నా, అనేక కారణాలు ఉండొచ్చు, మొదటి కారణం అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100కు 100% ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాల మధ్యన ప్రభుత్వానికి ప్రజలకిచ్చే అభివృద్ధి కార్యక్రమం మధ్యన కార్యకర్త ఉండాల్సిన అవసరం ఉండే, ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని నేను అనట్లే, ఆ కార్యకర్త నిర్లక్ష్యం చేయబడని చెప్పేసి 13 పార్లమెంటు సమావేశాల్లో చెప్పడం జరిగింది. అంటే కార్యకర్త మెయిన్ పిల్లర్గా ఉండాల్సిన అవసరం ఉండే, మనం అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వగలిగినాము, అన్నీ ఆన్లైన్లో ఇవ్వగలం. రైతు బంధు ఆన్లైన్లో పడుతుంది, అంటే మీరు ఆసరా పింఛన్ ఆన్లైన్లో పడుతుంది, రైతు భరోసా ఇటునండి, రైతు రుణమాఫీ ఆన్లైన్లో పడుతుంది, కేసీఆర్ కిట్టు ఆన్లైన్లో పడుతుంది, ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమం ఆన్లైన్ పడడం ద్వారా ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా ఉండాల్సిన, ఒక బిడ్జిగా ఉండాల్సినటువంటి కార్యకర్త నిర్లక్ష్యం చేయబడినటువంటి పార్టీ భావనలో అక్కడ మొదటి దెబ్బ తగిలిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే మీరు చెప్పుకోవడంలో లోపం జరిగిందని అంటారు. కార్యకర్త యాక్టివ్గా లేడు కదా,
కార్యకర్త ఇక్కడ నీకు సంధానకర్త లేడు కదా, ఎన్నడన్నా పట్టించుకురా మీరు పార్టీ కార్యకర్తలను. అదే భావన నేను అంటున్నా కదా, ఆ భావన వచ్చింది. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ పట్టించుకోకుండా ఉంటుందా? 65 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. నేను ఒక మంచి అంశం అడుగుతాను. మీతోటి ఉద్యమకారులు కావచ్చు, మీరు కావచ్చు, ఓకే, మీరు ఒక లెవెల్లో ఉన్నారు. బాలకసుమన్ గారు ఎమ్మెల్యేగా చేసారు, ఇంకొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చైర్మన్గా చేసారు కదా, కార్పొరేషన్ చైర్మన్గా. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగలే, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. 100కు 100% నువ్వు అన్న మాట వాస్తవం. అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్న సమయం అనేది అందరికీ న్యాయం చేసే అవకాశం ఇవ్వకపోవచ్చు. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఈ ఫ్లేవర్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంలో భారత రాష్ట్ర సమితి మా ఇంటి పార్టీ అనుకున్నారు ప్రజలందరూ. భారత రాష్ట్ర సమితి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఇది నాది అని ఓన్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో నాది అనే ఫ్లేవరు తగ్గిపోయింది, గుండెల్లో పెట్టుకున్నటువంటి అంశము కొంచెం కిందికి దిగింది, కాబట్టి ఈ అంశాలు ఏదైతే ఉందో నాది అని పెట్టుకున్నప్పుడు మనది అనుకున్నప్పుడు పనిచేసే తత్వం వేరే ఉంటుంది. మన పార్టీ, మన జెండా, మన అంశం, మన తెలంగాణ అనేటువంటి దాని నుంచి కొద్ది కొద్దిగా 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అన్ని అంశాల పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల దూరం జరగడం ద్వారానే ఇలా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తప్ప, ప్రభుత్వం చేసే యాక్టివిటీస్లో కానీ, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ లోటు లేదు. ప్రజలకు చేసే మేలులో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ నాయకత్వం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ తెలంగాణ ఫ్లేవర్లో కొంత ఆ ఫ్లేవర్లో పలసనైంది కాబట్టే ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కొత్త అధికారాన్ని కోల్పోవడానికి ఈ కారణాలను నేను భావిస్తాను. ఇప్పుడైనా కార్యకర్తలను పట్టించుకుంటారా మరి మీరు? 100కు 100% పట్టించుకుంటారు. కార్యకర్తలే పట్టుకోమ్మలంటారా నేను? ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలే పట్టుకోమ్మలు. 100కు 100% పట్టించుకోవాల్సిందే, 100కు 100% సమీక్ష చేసుకోవాల్సిందే, 100కు 100% తప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాల్సిందే. ఇంకా సరిదిద్దుకోకుంటే ఇంకా నష్టపోతాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో జోకేటటువంటి వ్యక్తులు 100% ఉన్నారు కాబట్టి కార్యకర్తలకు ఏం అన్యాయం జరుగుతుందో వారధులుగా ఉండేటటువంటి నాయకులు అధిష్టానం దగ్గరికి తీసుకోపోలేదు. క్రాంతి, ఏ రాజకీయ పార్టీలోనైనా ఫస్ట్ దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఏ రాజకీయ పార్టీ దీన్ని ఒప్పుకుంటారా చెప్పండి. ఏమంటారు మీరు అన్నది? నేను అన్నది జోకే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అధిష్టానానికి చెప్పకపోవడం వల్ల కార్యకర్తలు ఎంత నష్టపోతారు, ఎంత బాగుపోతారు అని అన్నది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని నేను అంటున్నా. మీరు దీన్ని ఒప్పుకుంటారా? ఏ రాజకీయ పార్టీలో అయినా జోకే వాళ్ళు ఉంటారు, తూకం వేసే వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర జోకే వాళ్ళు, తూకం వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే పార్టీకి వచ్చే రిజల్ట్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ తూకం వేసే వాళ్ళ సంఖ్య, జోకే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటే పార్టీలో రిజల్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీ గ్రహించకపోతే ఆ రాజకీయం నష్టపోతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాకు జోకడం కానీ తూకం వేసే వాళ్ళ సంఖ్య ఎవరు లేరు మా దగ్గర. అంతా కేసీఆర్ గారే చూసుకుంటారు, అంతా కేసీఆర్ చూసుకుంటారు. కేసీఆర్ గారిని జోకం కానీ, కేసీఆర్ గారిని తూకం వేసే శక్తి ఎవరికి లేదు మా రాజకీయ చెప్పాలంటారు. ఎవరు జోకరు, ఎవరు జోకరు, జోకినా మా నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదు. తూకం వేసే పరిస్థితి మా కేసీఆర్ని అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ గారిని అంచనా వేయడం, కేసీఆర్ గారు ప్రేమ ఉండాలన్నా, అంటే మనం ఉన్న పార్టీ మీద, మనం ఉన్న ఇల్లు మీద, వ్యవస్థ మీద ప్రేమ ఉండాలి. కానీ తప్పును కూడా ఒప్పుకోలేంత ప్రేమ ఉండదు అన్న. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఒప్పుకో అంటున్నావు. జోకే వాళ్ళు మీ పార్టీలో అని అంటున్నాను. జోకే వాళ్ళు అంటావా? ఉన్నారు అని నాతో ఒప్పిస్తావా? ఒప్పుకోండి అంటున్నా. నాతో ఒప్పిస్తావు అంటున్నా? ఒప్పుకోండి అని అంటున్నా. నేను ఒప్పిస్తావు అంటున్నా. నేను ఒప్పుకోండి అని అంటున్నా. ఎందుకు ఒప్పుకోవాలి? లేనప్పుడు అంటున్నా. లేనప్పుడు ఒప్పుకోరాను. సరే, మీ నోటితోటే భవిష్యత్ కాలంలో నేను జోగటలు ఉన్నారు క్రాంతి అని అనిపించే బాధ్యత నాది. ఓకే, ఓకేనా? ఓకే, రైట్. భువనగిరి ఎంపీ స్థానంగా మీకు ఇవ్వాలని మీరు కొట్లాడుతున్నారు, ఇస్తే గెలుస్తాను అంటున్నారు. కానీ అక్కడ పైల శేఖర్ రెడ్డి ఆశాభావంతో ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి దూరమై మళ్ళీ పార్టీలో చేరినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ ఇద్దరు రెడ్డిలకు కాదని చెప్పేసి యాదవ్ గారికి ఇస్తారా? 100కు 100% 100కు 100% వాళ్ళక డబ్బులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. ఆల్రెడీ ఒక ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు 2 టర్ములు, ఇంకొక ఆయన క్యాడర్ పెంచుకున్నాడు భువనగిరి నియోజకవర్గం విస్తృతంగా. వాళ్ళిద్దరిని కాదని బాలరాజు యాదవ్కి ఎందుకు ఇవ్వాలి? నేనేమంటున్నంటే అభ్యర్థులనే డబ్బు ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఓటర్లో డబ్బు ఉన్న వాళ్ళని చూడండి మీరు, ఎంతమంది ఓటర్ల దగ్గర, పైల శేఖర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను అంటున్నా, నేను మీరు ఇలా అభ్యర్థులనే డబ్బును ప్రామాణికం చేస్తూ ఉన్నారే, ఎంతమంది ప్రజల దగ్గర డబ్బులు అంటున్నా. డబ్బు లేని ప్రజలు, డబ్బు లేని ఓటర్లు, డబ్బు తక్కువగా ఉన్నటువంటి నాయకుడికి అండగా ఉండరా? ఎంతమంది డబ్బు ఉన్న ఓటర్లు ఉన్నారు, ఎంతమంది డబ్బు ఉన్న ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతంలో? కాబట్టి డబ్బు అనేది ప్రామాణికం కాదు. అదే క్రమంలో
పైలశేఖర్ రెడ్డి గారైనా కావచ్చు, సమ్ ఎక్స్ ఇంకెవరైనా కావచ్చు, రాజకీయాల్లో టికెట్ అడగడం సర్వసాధారణం. అవును. ఎస్, వారు భువనగిరి అసెంబ్లీలో పోటీ చేశారు, ఓడిపోయారు. అంతకుముందు నువ్వు ఇంకో ఎక్స్ చెప్పినావు, ఆయన కూడా అంత గతంలో పార్టీలో ఉన్నాడు, మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయినాడు, ఇంకో పార్టీలకు వచ్చినారు.